లో మంచి ఏంటి చెడు ఏంటి చర్చించమనే మనకు పెద్దలు పంపించింది. సరే ఆ ప్రక్రియ క్రమంలో అనేక జాగ్రత్తలు మైన యాజమాన్యం తీసుకుంటుంది. వారి కన్సల్టెంట్ సూచనలు చేస్తారు, పర్యవేక్షణ అధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారు. అయితే ఒక మైన్ కాదు, రెండు మైన్లు కాదు, మన చుట్టూ అనేక మైన్లు వచ్చాయి. దాంతో వాతావరణంలో మనకి కనిపించని మార్పులు, కనిపించేదైతే మీరు నేను పట్టుకోగలుగుతాను. ఎందుకంటే మిత్రులు చెప్పారు వర్షాలు రావడం లేదు, లేదా ఇంకోటి ఇంకోటి, ఒకప్పుడు ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇన్ని ట్రక్కులు రాలేదు, లేదా ఇంత ప్రమాదాలు జరగలేదు. కానీ ఇవి అనివార్యం. అనివార్యం అనే మాట ఎందుకు అంటున్నానంటే మనకి ఇష్టమున్నా లేకున్నా అభివృద్ధి జరగాల్సిందే కదా. వెనకటి రోజుల్లో ఉన్న పరిస్థితి లేదు, భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని ఉండే పరిస్థితి లేదు. మన పిల్లకాయలు నెల్లూరుకో చన్నాపట్నానికో ఇటో పోతున్న పరిస్థితి. వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలి అంటే ఇక్కడ గుణాత్మకమైన మార్పు రావాలి. గుణాత్మకమైన మార్పు వచ్చే క్రమంలో అనేకమైన పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయి. అయితే మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది, మనం ఆశించాల్సింది పాజిటివ్ మార్పును మాత్రమే ఆశిస్తూ ఉన్నాం. నెగిటివ్గా జరిగే ప్రమాదాలు ఏమైనా ఉంటే వాటిని ఎట్లా అరికడదాం అనేది లక్కీలీ ఏడైందంటే నేను అబ్జర్వ్ చేసింది. ఈ యాజమాన్యం కూడా కేవలం ఏదో తవ్వుకొని వెళ్ళిపోవడం కాకుండా ఇంతో అంతో సోషల్ కాన్షియస్తో ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి వారు కూడా ఆ విధమైన మరి నెగిటివ్గా వచ్చే ఇబ్బందుల్ని అరికట్టేందుకు పర్యావరణయుతంగా కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ పరంగా కానివ్వండి, లేదా ఒక 23 మందికి ఉపాధి కల్పిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అదే ముందు మాట్లాడిన మన గ్రామానికి సంబంధించిన మిత్రుడు 450 కుటుంబాలు ఉన్నాయంటున్నారు. మరి 23 సరిపోరు కదా, వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కదా ఏదో ఒక మార్పు రావాలి. లేకపోతే ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు నిజం మాట్లాడుకుందామంటే వ్యవసాయం కన్నా ప్రత్యామ్నాయం దొరికితే ఎట్లా బాగుండు కదా, ఈ వాతావరణం పంట పండించే దిక్కు లేదు, విత్తనాలు దొరికే పరిస్థితి లేదు, ఇంత చేసి కష్టపడి పంట పండిస్తే దానికి కొనే దిక్కు లేదు. ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితిలో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రత్యామ్నాయం వైపు చూసే క్రమంలోనే అది మైన్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మైన్ యాజమాన్యానికి నేను సూచించేది ఏంటంటే డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు చైర్మన్గా అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని ఆ సెంటర్ని ఈ గ్రామంలో పెట్టి ఈడున్న యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ సమస్యని కొద్దిగా పరిష్కారం చేయవచ్చు. అది కూడా శాశ్వతం కాదండి, కొంతవరకు చేయవచ్చు, ఆ విధంగా చేయాలని చూస్తూ ఉన్నా. అదేవిధంగా మిత్రులు గ్రీన్ బెల్ట్ చెట్లు నాటడం గురించి చెప్పారు. సరే చెప్పడం కన్నా యాజమాన్యానికి సూచించేది ఏంటంటే స్పష్టంగా మీరెంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పలానా వీధిలో మేము చెట్లు నాటుతాము అని ఇదే వేదిక మీద నుంచి. ఎందుకంటే అవి ఉట్టిగా నాటితే బతకవు, ప్రతి సంవత్సరం మనం నాటుతూనే ఉంటాం కానీ బతికిన ఎన్ని అనేది లెక్క చూడాలి. అందుకోసం మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఇన్ని ట్రీ గార్డ్స్ మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, 100, 1000, 200 స్పష్టంగా చెప్పాలి. ఆ విధంగా చెప్పడం ద్వారా మనం సరే ఏదో చెప్పినట్టు రొయ్యల పుట్ట మాయమైందనేది కాకుండా కొంతన్న మనం చేయగలిగిన వాళ్ళం అవుతాం. మనందరం కూడా ఇందులో ప్రజలు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, సమిష్టి బాధ్యతగా మనం అంతా ఈ బాధ్యత పర్యావరణ బాధ్యత తీసుకుందామని. ఆ కోణంలో యాజమాన్యం హామీ ఇచ్చినట్లయితే వీరికి కావలసిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ అనుమతులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. పల్లూరు మణి వేలపల్లి.